నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది అనారోగ్యం పీడిస్తోంది కూతురు అరెస్ట్ అయింది మొన్నటి వరకు తనతో అంటకాగిన నేతలంతా ఇప్పుడు ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తన సేనలపై చేస్తున్న దండయాత్ర శ్రేణులను భయపెడుతోంది ఒక్కో అవినీతి చిట్టా బయటపడుతున్న కొద్దీ కూసాలు కదిలిపోతున్నాయి తాము అధికారంలో ఉన్నప్పుడు వేగుల్లా పనిచేసిన అధికారులను కూడా రేవంత్ సర్కార్ వదిలిపెట్టడం లేదు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పరాభవం తప్పేలా లేదు సమీప భవిష్యత్తులో పార్టీ కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు ఎవరు నమ్మకస్తులో ఎవరు ప్రత్యర్థి ప్రవేశపెట్టిన కోవర్టులో తెలియడం లేదు మితిమీరిన అనునయాన్ని ప్రదర్శించే వారిని చూస్తుంటే అనుమానం రెట్టింపవుతోంది అది వినయమా వెటకారపు కవళికో పోల్చుకోలేని అసక్త ఆవరించింది అన్నీ ఉన్నప్పుడు బెంగ ఎందుకు అనే భావన కలుగుతుంది ఉలికిపాటున తరచి చూస్తే ఎన్ని ఉన్నా ఏం లాభమనే నిస్పృహ మదిలి తొలి చేస్తుంది ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనోగతం అధికారం ఉన్నప్పుడు వ్యూహాలు అవలీలగా రచించవచ్చు అవి ఫలించను వచ్చు మంది మార్బలం జయ జయ రణగుణలు రణగొనలు మాగధ బృందాల కరతాళ ధ్వనులు బారులు తీరిన ఎర్రబుగ్గల వాహన శ్రేణులు ఒకటేమిటి సకలం మన వెన్నంటే ఉంటాయి మాట పెదవి దాటకుండానే పని జరిగిపోతుంది కాకలు తీరిన యోధులు సైతం కనుసైగతో సింహాసనం ముందు వాలిపోతారు ఇదంతా గతం ఇప్పుడెవరూ లేరు తాకీదులకు భయపడేవారు హెచ్చరికలకు లొంగిపోయేవారు చూపుడు వేలితో దిక్కును సూచిస్తే పరిగెత్తే జాగిలాలు మెహర్బానీల లెక్క చాలా పెద్దది ఇప్పుడేవీ లేవు అరచి గీపెట్టినా రారమ్మని గావుకేక వేసినా వచ్చేవారెవరూ లేరు రాగల సూచనలు ఏమీ కనిపించడం లేదు సమర్థత కొరబడిన నేతలు సాహసించడానికి బెదిరిపోయే స్వార్థపర సమూహాలు తప్ప ధైర్యం నూరిపోసేవారు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించేవారు ఊతకర్రగా మారి నడకను నెమ్మది చేసేవారెవరూ ఇప్పుడు లేరు ఇప్పుడు ఏం చేయాలి ఇది గులాబీ దళపతి ముందున్న అతి పెద్ద సవాల్ పుట్టడు చతురత వంపి పకడ్బందీ వ్యూహాన్ని రచించిన సవాలక్ష సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి కొన్ని వారాల క్రితం వరకు వహువా వహువా అని కీర్తించిన వారు కూడా అనుమానపు పక్షుల్లా కేసీఆర్ మేధస్సును శంకిస్తున్నారు తన సమర్థతపై తనకే అనుమానం వచ్చే క్షణాలను గులాబీ బాస్ ఎప్పుడూ ఊహించి ఉండరు ఉవ్వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ కాలంలో వైఎస్ఆర్ లాంటి సాటి రాగల ప్రత్యర్థి ఆధిపత్యపు దుర్దినాల్లో కూడా కేసీఆర్ ఇంత క్షోభపడి ఉండకపోవచ్చు ఏకకాలంలో బహుళ ప్రత్యర్థులతో యుద్ధం చేయాల్సి రావడం కించిత్ అసాధ్యంగా తోచే వ్యవహారం అయిననూ పోయి రావాలి హస్తినకు అన్నట్లు కేసీఆర్ ఇప్పుడు ఢిల్లీ బాట పట్టాలి హస్తిన మాత్రమే ప్రస్తుతం శక్తిపీఠం టెన్ జన్పత్ శరణు వేడాలా లేక లోక్ కళ్యాణ్ మార్గ్లో సేద తీరాలా ఈ రెండు ప్రశ్నలు మినహా కేసీఆర్ మస్తిష్కంలో మరేమీ ఈ క్షణానికి మిగల్లేదు వ్యూహాలు విచ్ఛిన్నమై ఆయుధాలు ఖతమైపోయి ఎత్తుగడలు వెక్కిరిస్తుంటే రణరంగం నుంచి పారిపోయి అభయమిచ్చే వాడిని వెతికి పట్టుకోవాలి కేసీఆర్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ప్రస్తుతమున్నారు శరణు వేడాలంటే అహం అడ్డొస్తుంది ఊరుకుందామంటే శత్రువు తరుముకొస్తున్నాడు సోనియా గాంధీ వద్దకు వెళ్లి రేవంత్ రెడ్డిని నిలువరించమని ప్రాధేయపడితే హస్తం నేతల ముందు అభాసుపాలు కాక తప్పదు పోని మోదీ వద్దకు వెళ్లి మోక్షం ప్రసాదించమని కోరాలంటే చాలా ధైర్యం కావాలి వెయ్యిన్నొక్క క్షమాపణలు కోరినా ఫలితం ఉంటుందనే ఆశలు లేవు ఎవరిని అర్థించకుండా ఏ పక్షానికి లోకువ కాకుండా స్వతంత్రంగా ఉండడమా మిన్ను విరిగి మీద పడినట్లు అర్ధాంతరంగా వచ్చి పడిన అవాంతరాలు అనివార్యతను సృష్టిస్తే కిరీటం పక్కనబెట్టి సంధికి వెళ్లడమా ఈ విచికిత్సలో ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ ఎంత ఖ్యాతిగల పార్టీకైనా ఎంత గొప్ప నేతకైనా ఏమీ పాలుపోని రోజు ఒకటొస్తుంది కాలు కదపలేని గుంజాటన తారసపడుతుంది కేసీఆర్ పరిస్థితి సరిగ్గా ఇదే అని ఖచ్చితంగా చెప్పొచ్చు అతి తక్కువ కాలంలో అర్ధాయుష్యుతో అంతిమ ఘడియలు ఎదుర్కొంటున్న ప్రాంతీయ పార్టీల్లో ముందు వరుసలో ఉంటుంది బీఆర్ఎస్ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంచెం నింపాదిగా దూరదృష్టితో పరిణత స్వభావంతో పాలన సాగించి ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనిపిస్తుంది అలా అనిపించడం సహజం ఏ ఉద్యమ ప్రభావంలో ఏ సమూహాల ఆకాంక్షల్లో నాయకత్వ ధోరణుల్లో రూపుదిద్దుకున్న రాజకీయ పార్టీ వాటి తాకిడికి కల్లోల పడక తప్పదు కానీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి గల అనేక పరిమితులు ప్రస్తుత పరిస్థితికి కారణమని కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే అర్థమవుతుంది మలిదశ ఉద్యమ లక్ష్యం లక్షణాలను ఇప్పుడు తర్కించి చూస్తే కేవలం బీఆర్ఎస్ పతనావస్థ మాత్రమే కాదు తెలంగాణ సమాజం మలిదశ ఉద్యమం ముగిసిన తర్వాత ఎందుకు అచేతనంగా మారిపోయింది కేసీఆర్ను నిగ్గదీసి అడిగే ధైర్యాన్ని ఎందుకు కోల్పోయింది నేతలు ప్రజాప్రతినిధులు బలాదుర్గా అవినీతికి పాల్పడుతుంటే ఉతికి ఆరేయాల్సిన జనం చోద్యం చూసే స్థితిలోకి ఎందుకు జారుకున్నారు అనే ప్రశ్నలు ఆవహిస్తాయి జార్ఖండ్ ముక్తి మోర్చా ఎలా ఆవిర్భవించింది ఏ దారుల గుండా ప్రయాణించింది చివరకు ఏ స్థితికి దిగజారింది గిరిజనోద్యమ నేతగా ఆదివాసీ బిడ్డగా ఉద్యమ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శిబు సోరేన్ ఏ ఆరోపణలతో జైలు పాలయ్యాడో సమీప గతంలోనే చూడలేదా జార్ఖండ్ రాష్ట్ర సాధన ఉద్యమం మలిదశ తెలంగాణ ఉద్యమం ఈ రెండూ భారతదేశ చరిత్రలో చాలా ప్రత్యేకమైనవి భిన్న కాలాల్లో వచ్చినప్పటికీ వాటి ప్రయాణం సాధన పాలన ఫలశ్రుతి తాలూకు పరిణామాలు ప్రజాక్షేత్రంలో విచారణను ఎదుర్కోవాలి అవమానాలను భరించాలి ఉద్యమాలకు నాయకత్వం వహించిన పార్టీలు వాటికి సారథ్యం వహించిన నేతలు చేసిన మంచిని మెచ్చుకుంటూనే లక్ష్య సాధనలో పాటించిన కఠోర దీక్షను సత్కరిస్తూనే ప్రజల ఆకాంక్షలను ఆశలను పెట్టుబడిగా నమ్మకాన్ని విశ్వాసాన్ని అమాయకత్వంగా భావించి అవినీతి సామ్రాజ్యాలను నిర్మిస్తే రాజకీయ భవితవ్యానికి అంతిమ ఘడియలు రాక మరేమవుతుంది బీఆర్ఎస్ ఇదే తరహా అహంకార పూరిత వైఖరిని ప్రదర్శించింది తమకు తిరుగులేదని భావించింది తమపై ప్రజలు పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసింది అందలమెక్కించిన జనాన్ని అవహేళన చేస్తే పట్టం కట్టిన ప్రజలే పరాభవాన్ని రుచి చూపిస్తారు కేసీఆర్ తన ఈ కవిత అరెస్టు వార్త విన్న తర్వాత తెలంగాణ సమాజం కించిత్ నివ్వెరపాటుకు కూడా గురికాలేదు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయలేదు ఉప ప్రాంతీయ ఉద్యమాల పునాది కేవలం ప్రజాస్వామిక ఆకాంక్షల వరకే పరిమితం కాదు జనాందోళనలో ఆశయ సాధనలో నిబద్ధతలో నిమగ్నతలో నిజాయితీ ఎంత ఉంటుందో వాటిని నడిపేందుకు రూపొందే నాయకత్వం అనేక ప్రభావాల నడుమ ఉద్యమాల్లోకి వచ్చి ఉంటుంది అప్పటికే స్థిరపడిన రాజకీయ పార్టీల్లో ప్రవేశం లేకపోవడం రాజకీయ భవిష్యత్తుకు మార్గాలు మూసుకుపోవడం లాంటి కారణాల రీత్యా అనేక మంది ప్రాంతీయ ఉద్యమాల్లోకి ప్రవేశించి నాయకత్వ స్థానాలకు చేరతారు ఒక్కసారి ఉద్యమ కళ సాకారమైన తర్వాత పునాదులను తలదన్నే విధంగా విలువలను తృణీకరిస్తూ భయంకరమైన అవినీతి మార్గాలను ఎంచుకుంటారు ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఎల్లలు లేని మార్గాలు వెతుక్కుంటారు తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత పదేళ్ల కాలాన్ని మదింపు వేస్తే ఆశ్చర్యకరమైన నిజాలు జీర్ణం కాని సత్యాలు బోధపడతాయి నీళ్లు నిధులు నియామకాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా అవే రంగాల్లో ఊహించని రీతిలో అవినీతి మేటవేసింది కాళేశ్వరం మేడిగడ్డలు నీటి అవినీతికి టీఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం నియామకాల్లో అవినీతికి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అక్రమాలు నిధుల్లో జరిగిన అవినీతికి తార్కాణాలుగా నిలిచాయి తెలంగాణ పునాదులను నిలబడిన నేలను వెక్కిరించిన పాపానికి తగిన పరిహారం చెల్లించక తప్పదేమో బీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీగా మళ్లీ నిలదొక్కుకోవచ్చు అయితే దాని పూర్వ వైభవం మళ్లీ తిరిగి రాదు ప్రజాక్షేత్రంలో విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాత మళ్లీ పొందడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కేవలం ఓటమిని చూడలేదు తెలంగాణ సమాజ విశ్వాసాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది చెప్పుకోదగిన సంఖ్యలో స్థానాలు సంపాదించి ప్రతిపక్షంలో కూర్చున్నది కానీ కేసీఆర్ పట్ల తెలంగాణ జనాభిప్రాయం పూర్తిగా మారిపోయింది భూమ్యాకాశాలు ఏకమైనా సరే తిరిగి ఆ విశ్వాసాన్ని కేసీఆర్ తెలంగాణ ప్రజల నుంచి పొందలేరు ఏదో ఒక పార్టీ పంచన చేరి ప్రతిపక్ష స్థానంలో ఉండి రాజకీయ పెనుగులాటలో శక్తి మేరకు ప్రాబల్యాన్ని ప్రదర్శించవచ్చునేమో గాని ఎన్ని ప్రయత్నాలు చేసినా పునర్వైభవాన్ని ఆస్వాదించలేరు త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి మరింత కుంగుబాటుకు గురవుతుంది చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్లిపోయిన తర్వాత బీఆర్ఎస్ పునర్నిర్మాణాన్ని మొదలు పెట్టాలి ఆకర్షణలు పోయి మాట విశ్వసనీయతను కోల్పోయి సంస్థాగత నిర్మాణాలన్నీ కునెల్లిన దశలో భారత రాష్ట్ర సమితి తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి రూపాన్ని ధరించి ప్రజాక్షేత్రంలో శీల పరీక్ష చేసుకుంటే పరిస్థితి ఏవైనా మెరుగవుతుందా కేసీఆర్ మాటకు మళ్లీ విలువ ఏర్పడుతుందా లేదు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి మాత్రమే జనశ్రుతిలో స్థిరపడిపోతుందా ఏమో ఇదంతా భవిష్యత్తు తాలూకు వితర్కం రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు మాత్రమే అంతిమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు